ఇంతకుముందు అనుకున్నట్టే జయరామ్ పూజ ఇంటర్వెల్ వరకు సూపర్ గా ఉంది మూవీ, ట్విస్ట్ కూడా బాగుంది. బట్ మూవీ సెకండ్ హాఫ్ లో ఉమెన్ ట్రాఫికింగ్ కాకుండా వేరే డిఫరెంట్ థాట్ ఉంటే మూవీ రిజల్ట్ ఇంకా బాగుండేది. జస్ట్ మై ఒపీనియన్, డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ హిమ్, ఆస్కింగ్ ఇట్ యాజ్ ఎ మూవీ లవర్. యా, అంటే బేసిక్గా నాకు ఎప్పటి నుంచో కూడా ఉమెన్ ట్రాఫికింగ్ అనేది బేసిక్గా దాంట్లో చేయాలనేది ఉన్న ఇది. సో అలా చేయడం వల్ల కొద్దిగా సీరియస్ అయిన అన్నారు. యా, అండ్ శివకుమార్ రాయల్స్ ప్రీ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఓకే కానీ సెకండ్ సాంగ్ నాట్ రిక్వైర్డ్ అని నా ఫీలింగ్, బికాజ్ అది అక్కడ జరుగుతున్న ఎమోషన్ కట్ చేసేది. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగుంది, సెకండ్ హాఫ్ గాన్ అన్నట్టుగా సాంగ్ తీసేసారు చెప్పారు. కళ్యాణ్ నిఖిల్ బాబు, మేర్లపాక గాంధీ గారు కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, ఇలానే చేయాలని చెప్పండి. నాకు అవార్డు అయితే అందరికీ ఛాన్స్ ఇస్తారు అంటే ఓకే, అతను ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. డెఫినెట్గా అండి, నాకు ఇప్పుడు మహేష్ విట్ట తను యూట్యూబ్లో చాలా వీడియోస్ అవన్నీ చూశారు, చాలా అతను డిఫరెంట్ స్లాంగ్ ఉంది, అతను డిఫరెంట్ యాక్టింగ్ ఉంది. సో అందుకని డెఫినెట్గా అంటే ఐ మీన్ నేను ఎంకరేజ్ చేయడం కాదు కానీ నా సినిమాకి వాళ్ళ అవసరం తీసుకున్నారు. మెహబూబ్ అంట, నానికి ఫస్ట్ ఒక స్టోరీ చెప్పారు బట్ అది నానికి అది నచ్చక 2 మంత్స్ తర్వాత ఇంకో స్టోరీ చెప్తే నానికి అది నచ్చి చేశాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది? యా, చెప్పాను నానికి ఒక స్టోరీ చెప్పాను, అంటే నచ్చలేదు అనలేదు కానీ అంటే బేసిక్గా డార్లింగ్ ఇది నేను ప్రొడ్యూస్ చేస్తానన్నారు. అంటే అది యాక్చువల్గా అది అతనికి తెలిసేమో బహుశా కనుక తీసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది ఇంకా. అదేం లేదు. ఓకే, యా, నెక్స్ట్ పవన్ కుమార్, అర్జున్ క్యారెక్టర్ రాక్ స్టార్ కాకుండా ఇంకా ఏదైనా అనుకున్నారా, స్పెసిఫిక్గా రాక్ స్టార్ అని ఎందుకు అనుకున్నారు? యా, అర్జున్ బేసిక్గా రాక్ స్టార్ అనుకోవడానికి రీజన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో తను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి బేసిక్గా ఒక చిన్న ఇది ఉంటుంది, ఒక చిన్న ఎపిసోడ్ దాన్ని కనెక్ట్ చేయడం కోసం రాక్ స్టార్ అనుకున్నాం. యా, ప్రసాద్ వంగ, ఈజ్ దిస్ ఫిల్మ్ ఇన్స్పైర్డ్ బై టేకెన్ మూవీ? టేకెన్ అనేది ఏం లేదు, బేసిక్గా నాకు టేకెన్ చాలా ఇష్టమైన సినిమా, కాకపోతే టేకెన్ నేను ఎప్పుడో చూశాను, కైండ్ ఆఫ్ అలాంటిది ఏం లేదండి బేసిక్గా. మణిదీప్, వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ టు వర్క్ డైలీ? ఇన్స్పిరేషన్ అంటే బేసిక్గా మనకు తెలిసింది అదే, కథ రాయడం, సినిమా తీయడం. సో పొద్దున్నేసి అదే వర్క్లో ఉంటాం. యా, శ్రావణ్ ఈరంకి, వై వర్ యు నేమ్డ్ గాంధీ? అంటే బేసిక్గా నా ఫస్ట్ నేమ్ చెగువేరా. అంటే నాన్న కొద్దిగా నాన్న ఇంట్లో అందరూ కూడా చిన్న కమ్యూనిజం అంటే ఇష్టం, బేసిక్గా నాన్నకి బాగా ఇష్టం. సో అప్పుడు ఏం పేరు పెట్టాలనుకున్నప్పుడు చెగువేరా అని పెట్టారు, కాకపోతే ఒక విలేజ్లో ఉండేవాడిని వెదల్ చెరువు అనేసి రేణుగుంటకి దగ్గరలో. సో అప్పుడు ఏంటంటే అందరూ చెగువేరా బదులు అది పలకడం కష్టం కదా, సో అందరూ జగ్గు అనేసి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో స్టార్ట్ చేశారు. అండ్ చాలామంది చెగువేరా అంటే ఎవరు ఈ క్వశ్చన్స్ అన్ని అడగడం తో నాకు ఒకరోజు రాకొచ్చింది, లేదు ఈరోజు నీ పేరు గాంధీ అనేసి ఫిక్స్ చేశారు. యా, గాంధీ అనబడడానికి ఉందా రీజన్? అంటే బేసిక్గా నా అంతే. ఓకే, అండ్ సాయి చరణ్, యా, ఈ సందర్భంలో ఎవరి ఎవరి ఇన్స్పిరేషన్ వల్ల గాంధీ గారికి ఫిలిం మేకింగ్లోకి రావాలనిపించింది? అంటే బేసిక్గా కూడా చిన్నప్పటి నుంచి నావెల్స్ చదవడం ఈ కైండ్ ఆఫ్ ఇది ఉండేది. సో సినిమా అనేది ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది కదా కైండ్ ఆఫ్ నావెల్స్ కన్నా, సో అలా సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. మీరేమైనా రాశారు బుక్స్? నావెల్స్ బుక్స్ ఏం రాయలేదండి, బేసిక్గా స్టోరీస్ రాసుకుంటాను, నా కథలు నేనే రాసుకుంటాను. యా, అండ్ వెంకట నటరాజ్, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరో అడగండి. ఫ్రెండ్స్లో అంటే బ్రహ్మాజీ గారు మంచి ఫ్రెండ్, అండ్ సప్తగిరి కూడా మంచి ఫ్రెండ్, హను మన అందాల రాక్షసి డైరెక్టర్ మంచి ఫ్రెండ్. యా, రామాంజీ రామ్, డ్రీమ్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా అడగండి. ఏం లేదండి ప్రస్తుతానికి, ప్రతిదీ చేసే ప్రతిదీ డ్రీమ్ సబ్జెక్ట్. అండ్ శ్రీ కళ్యాణ్ మహేష్, కంప్లీట్ లవ్ స్టోరీతో సినిమా చేయండి సార్. కంప్లీట్ లవ్ స్టోరీ డెఫినెట్గా చేస్తాను సార్. అండ్ లాస్ట్ క్వశ్చన్, మహేష్, సచిన్ ఇస్ట్ అంట, మీరు పనిచేసిన హీరోస్లో మీ ఫేవరెట్ ఎవరు అండ్ రీజన్? ఒకరి పేరు మాత్రమే చెప్పాలి. చాలా చాలా కష్టమైన క్వశ్చన్, అందరూ ఇష్టమే, అందరూ బేసిక్గా సందీప్ కిషన్ కానీ, శర్వా గారు కానీ, నాని అన్న కానీ, ముగ్గురు వాళ్ళు మంచి యాక్టర్స్ బేసిక్గా. అండ్ ముగ్గురు ఇష్టమే, ముగ్గురు మంచి సపోర్ట్ ఇచ్చారు. సో డెఫినెట్గా అండ్ నెక్స్ట్ సినిమా అనేది ఇంకా ప్లాన్స్ చేస్తున్నాను. Yeah. Mm-hmm.